గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి బాటలో నడుస్తుందని గుంటూరు సర్వజన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెకు శస్త్రచికిత్స చేయడంలో అర్ధ సెంచరీ దాటినట్లు వెల్లడించారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే 52 గుండె శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పర్యవేక్షణలో గుండె విభాగం సేవలు అందించడంలో ముందంచెలో ఉందన్నారు. నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి డాక్టర్ గోపాలకృష్ణ టీం ఎదగడం సంతోషకర విషయమన్నారు. అలాగే గుంటూరు సర్వజన హాస్పిటల్ కి గుండెకు చెందినటువంటి విభాగం వెన్నుముక లాంటిదని అన్నారు. బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా తక్కువ ఉంటాయండి, డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరితగతంగా 5 రోజుల్లో డిశ్చార్జ్ పెట్టడానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేమైతే అహర్నిశలు పాటుపడుతున్నామండి. దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి ఈ డిపార్ట్మెంట్ ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి, నాకు పద్మశ్రీ గోఖలే గారికి, నెక్స్ట్ మాకు ఎనస్థీషియాలో మెలకువలు ఎప్పటికప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్, ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా నేను కృతజ్ఞత చెబుతున్నామండి. ఈ డిపార్ట్మెంట్ ఇలానే ముందుకు తీసుకెళ్తారని, మాకు తోడ్పాటు అందిస్తారని, ఐసీయూ నర్సింగ్ ముఖ్యంగా మా ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అండి, గుంటూరులో కూడా అందరికన్నా కూడా 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి. మేము గుండె చూడకముందే వాళ్ళు గుండె చూశారండి. ఐసీయూ స్టాఫ్ అనగా చాలా వాళ్ళందరూ చాలా మాకన్నా ముందుగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే త్వరితగతిన చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారండి. పోలయ్య గారు మాకు ఎనస్థీషియా సపోర్ట్ మాత్రం 100%, ఏ టైంలో అయినా సరే, ఏ ఎమర్జెన్సీ కేసు కానీ సరే మా వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేస్తారండి. వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు 60 కేసుల్లో ఒక్క కేసు కూడా డెత్ కాకుండా దాదాపు 100% సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే, గుండె ఆపరేషన్ బయట సిఏబీజీ కూడా ఇవాళ మనకి ఇచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు. దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3.5 నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్కి. అదే వాల్వ్ రీప్లేస్మెంట్కి అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30 కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్ జరగటం కూడా అద్భుతంగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాటేశ్వరస్యం డిపార్ట్మెంట్లో దాదాపు మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారికి, మా కుమార్ గారికి, మన ట్రాన్స్ఫార్మర్ గారికి అందరికీ నమస్కారం. మాకు బాగానే జరిగింది ఆపరేషన్, అంతా బాగా చేశారు డాక్టర్ గారు. మరి బయట చేపించుకుంటే దగ్గర దగ్గర 5-6 లక్షలు అవుతాయి అన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తారు, ఆరోగ్యశ్రీ కార్డు కింద చేస్తారని చెప్పారు. నాకు గుప్పరంగా బాగానే జరిగింది సార్. పోయిన సంవత్సరం December 16 నాకు స్ట్రోక్ వచ్చింది. January 31 నాకు ఆపరేషన్ జరిగింది. 9 రోజుల తర్వాత నన్ను ఇంటికి పంపించారు. బాగా చూసుకున్నారు, బాగా చేశారు. అందరికీ నమస్కారం.